వెనక్కి తగ్గండి. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలకు కారణం చైనాయే గనుక ముందు వారి సైన్యం వెనుదిరగాలని భారత్ తేల్చి చెప్పింది. ఘర్షణ పెంచితే కాల్పులు తప్పవని కూడా స్పష్టం చేసింది భారత్. కమల దళంలో మహిళా నేతలు. భాజపా నూతన జాతీయ కార్యవర్గం ఏర్పాటైంది. జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరను నియమించారు. పబ్జీ ఇక రిలయన్స్ చేతిలోకి. భారత్ లో నిషేధించిన పబ్జీని తిరిగి తెచ్చేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. 50% వాటా కొనుగోలుకు చర్చలు సాగుతున్నట్టు తెలుస్తోంది. లాలాజలం ద్వారా కరోనా టెస్ట్. ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో లాలాజలం ద్వారా కరోనాను నిర్ధారించే ప్రక్రియపై పరిశోధనలు జరుగుతున్నాయి. దేశాలకు WHO హెచ్చరిక. కరోనా వ్యాక్సిన్ రాకుంటే కోవిడ్ మరణాల తీవ్రత పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలను హెచ్చరించింది. సమష్టి చర్యలు తీసుకోవాలని సూచించింది WHO. వ్యభిచారం నేరం కాదన్న ముంబై కోర్టు. వ్యభిచారం నేరమని, దాన్ని రద్దు చేయమని ఏ చట్టంలోనూ లేదని ముంబై హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒక్క డోస్ చాలు. జాన్సన్ అండ్ జాన్సన్స్ టీకా ఒక్క డోస్ తో కోవిడ్ నుంచి రక్షణ కల్పిస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. 1000 మందిపై వ్యాక్సిన్ ప్రయోగించగా ఉత్తమ ఫలితాలు వచ్చాయని తెలిపింది. కరోనా మృతదేహం తారుమారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కరోనా మృతదేహం తారుమారైంది. అంత్యక్రియల సమయంలో ఈ విషయాన్ని బంధువులు గుర్తించడంతో అసలు విషయం బయటపడింది. రవాణా శాఖలో ఘరానా మోసం. అనంతపురం రవాణా శాఖలో లైఫ్ ట్యాక్స్ చెల్లించకుండా వాహనాల రిజిస్ట్రేషన్ భాగోతం బయటపడింది. కారకులైన ఆర్డీఓ, సీనియర్ అసిస్టెంట్లపై వేటు పడింది. పాల వ్యాన్లో మద్యం. తెలంగాణ నుండి మద్యాన్ని అక్రమ రవాణా చేసేందుకు పాల వ్యాన్ వాడారు కొందరు ప్రబుద్ధులు. కంచుల చెర్ల పోలీసులు వాహనాన్ని పట్టుకుని మద్యం తరలిస్తున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు.